వెల్కమ్ టు A1 డివోషనల్. 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగా ఉంది, ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి. గోచార గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి సుమారుగా ఒక 30-40% మాత్రమే నేను చెప్పేది మీకు వర్తిస్తుంది, బాగా గుర్తించాలి. జాతకం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు. మీరు ఏదైతే వృత్తి చేస్తారో, మీరు ఏదైతే మీ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తారో అదే మిమ్మల్ని కాపాడుతుంది, కానీ జ్యోతిష్యం కాపాడదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కింద ఉన్నటువంటి మా నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి, బాగా చెప్తున్నాను, కాల్ చేస్తే లేపమండి, వాట్సప్ మాత్రమే చేయాలి. వాట్సప్ చేసిన తర్వాత మేము రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు కాల్ చేయొచ్చు అండి. మేము రిప్లై ఇవ్వకుండా మీరు కాల్ చేస్తే కాల్ లేపబడదు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యారాశి మిత్రులారా, మీరు ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం కేతు సంచారం జరుగుతుంది, శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది, మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రారంభంలో. ఇవన్నీ కూడా ఉగాది వరకే అండి, ఉగాది తర్వాత కాదు, తర్వాత బాగుంటుంది. ఏదో తెలియని ఒక వైరాగ్యంలో మీరే ఉంటారు. ఏదైనా క్రియేటివ్గా చేయాలనుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం అంతా లగ్నంలో కేతు ఉన్నారు కాబట్టి కాస్త ఆరోగ్యం పట్ల మీరు జనరల్ ఒక టెస్ట్ చేసుకుంటే మంచిదని కూడా చెప్తుంది. సప్తమరాహు కారణంగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ అవకాశాలు రావడం ఉంటుంది. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండండి, కామెంట్స్కి రెస్పాండ్ అవ్వకండి, ఎందుకంటే ఆ సామాజిక మాధ్యమంలో కామెంట్స్ ఎలాగో ఉంటూనే ఉంటాయి కాబట్టి దానికి రెస్పాన్స్ అవ్వకండి. శని ఆరవ స్థానంలో ఉన్నారు, దీనివల్ల ప్రతి పనిని మొండిగా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీకు బలాన్ని ఇస్తాడు భగవంతుడు. భాగ్యంలో గురువు కొన్ని మంచి ఫలితాలను ఇస్తాడు. బ్యాంక్ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ జాగ్రత్త. కొత్త అగ్రిమెంట్లు, కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవమైనటువంటి గుర్తుపెట్టుకుంటారు. శుభకార్యక్రమాలు ప్రారంభించడానికి ఇవి అనుకూలం. శని భగవానుడు 30 జూన్ తేదీ నుండి నవంబర్ 15 వరకు వక్రగతిలో కొనసాగుతున్నాడు. ఈ సమయంలో శని భగవానుడు 6వ స్థానం నుండి 5వ స్థానానికి వస్తున్నారు. దీనివల్ల సంతాన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంటుంది, శ్రమ ఎక్కువ ఉంటుంది. ధన విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. వివాహం కాని వారికి ఈ సంవత్సరం మిశ్రమం. రాజకీయ నాయకులకి కాస్త గడ్డు కాస్త అనుకూలం. నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి అద్భుతంగా ఉగాది తర్వాత నీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. మంచి వ్యవసాయదారునికి మంచి పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మంచి వర్షం కూడా పడుతుంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఓవరాల్ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి ఈ కింద నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయవస్తు.